మరి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంతకుముందు మనం ఎఫ్డిసి యాప్లో ఎంఓ యాప్ ఓపెన్ చేసి మనము మన కుర్రపాడు 500 కొట్టి పాస్వర్డ్ కొట్టి తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్లో ఎంటర్ అయ్యి మన హెచ్పిఆర్ఐడి కొట్టేవాళ్ళం సార్. ఇప్పుడు మారింది సార్, మనం పొద్దున ఉమేషే ఒక డేటా పెట్టాడన్నమాట. చూడండి సార్, ఈ డేటా ఒకసారి చూపిస్తాను. ఇవి మొత్తం యూజర్ నేమ్స్ పాస్వర్డ్ వచ్చాయి సార్. ఇందులో ఇది మన హెచ్పిఆర్ ఐడి సార్, ఇది ఫోన్ నెంబర్ సార్. కాబట్టి హెచ్పిఆర్ ఐడి కొట్టేసి ఎంఓ యూజర్ నేమ్లో ఈ దానికి ఓటీపీ వస్తుంది సార్. ఓటీపీ వచ్చిన తర్వాత మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు సార్. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపిద్దాం సార్. ఎంఓ యాప్లో ఇప్పుడు ఎంఓ యాప్ ఓపెన్ చేస్తున్నాను సార్. నేను ఎంఓ యాప్ ఓపెన్ చేస్తుంటేనే డైరెక్ట్ మనం ఇప్పుడు మనం హెచ్పిఆర్ ఐడినే కొట్టచ్చు సార్. దీంట్లో ఇది నా హెచ్పిఆర్ ఐడి సార్. వాళ్ళు పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ పెట్టారు సార్, హెల్త్ @1233 HEATLHHEALTH@1233 కొట్టినాం సార్. ఇప్పుడు ఓటీపీ వస్తుంది సార్. ఏదైతే మన నంబర్ ఇచ్చామో ఇప్పుడు విహెచ్ఎస్సి ఎంఓ డీటెయిల్స్ అది ఉమేష్ పంపించేవాడు సార్ మార్నింగ్ 2023 గ్రూప్లో. ఆ గ్రూప్లో ఇది నెట్ స్లో ఉంది సార్ మన విలేజ్లో. ఇక్కడ ఒక్క నిమిషం ఉండమ్మా, అయిపోతుంది. అలా తీసా మనకి ఓటీపీ వస్తుంది సార్. ఏదైతే మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు అది లాగిన్ ఓపెన్ అవుతుంది సార్. డైరెక్ట్ మీరు ఎఫ్డీపీలో ఎంటర్ చేసుకోవచ్చు సార్. అంతా అవును సార్. వచ్చింది ఈరోజు మాది రెడ్డిపల్లి 2 సార్. ఓకే కొడితే గెట్ ఓటీపీ అని వస్తుంది సార్. ఈ నెంబర్ ఇది గవర్నమెంట్ నెంబర్ పెట్టాను సార్ నేను, కాబట్టి దానికి ఓటీపీ పోతుంది సార్. ఓటీపీ ఎంటర్ చేసి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది సార్. ఇంతే సార్, థ్యాంక్ యూ సార్.